కేసీఆర్ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో దివ్యాంగుల ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సమాజంలో అంతా ఒకటే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కుబడిగా 200 రూపాయలు పింఛన్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 1500 ఇచ్చి ఆదుకుందన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని 2016 రూపాయలకు పెంచుతున్నట్టుగా జగదీష్ రెడ్డి ప్రకటించారు. అంగవైకల్యం అనేది అనేది దేనికి అడ్డు కాదని ఆత్మస్థైర్యమే అన్నిటికీ మించిందని నిరూపించే పద్ధతుల్లో ఎంతోమంది ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం తప్పకుండా కొంత చేయటం ఇవ్వాలి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం అండగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కంటే భిన్నంగా ఇవాళ దివ్యాంగుల గురించి ఆలోచిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. 500 పెన్షన్ను 1500 చేస్తామని ఆ ఎన్నికల ముందు ప్రకటించడం, ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. చాలామంది వస్తున్నారు మాయమాటలు చెప్పడానికి, ఎవరు కూడా చేసే శక్తులు వాళ్ళు కాదు. పైగా మన దాంట్లో కూడా కొంతమంది ఏదో మా ఈ సంఘం ఆ సంఘం అని వస్తున్నారట. ఎవరు వచ్చినా నమ్మకండి, ఎవరు వచ్చినా కాదు గుర్తు గురించి చెప్పితే మాత్రమే మా దగ్గర రండి, లేకపోతే వాడు కూడా రావద్దు అని చెప్పండి.